ఆగస్టు 29 మరియు 30వ తేదీ నిర్వహించిన గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించి ఏకంగా 17 మార్కులు కలిసి వచ్చే అవకాశం వచ్చిందనమాట. సో ఆ 17 మార్కులు ఎలా కలిసి వస్తాయి అనేది మనం చూద్దాము. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి 29th and 30th ఆగస్ట్ నిర్వహించారనమాట. దీనికి సంబంధించిన ఇనిషియల్ కీ అనేది మనకు సెప్టెంబర్లో రిలీజ్ చేశారు. సో వాటి తర్వాత ఇనిషియల్ కీ నుంచి అబ్జెక్షన్స్ అనేవి స్వీకరించిన తర్వాత మనకు రివైజ్డ్ కీ అనేది ప్రొవైడ్ చేశారు. సో దీనికి సంబంధించిన రివైజ్డ్ కీ అనేది మనకు ఇప్పుడు సో దీనికి రివైజ్డ్ కీకి సంబంధించిన వెబ్ నోట్ అనేది చూద్దాము. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించిన వెబ్ నోట్ అనేది ఇచ్చారు. సో ఏ పేపర్లో ఎన్ని మార్క్స్ అనేవి మనకు కలిసి వస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 29th జరిగిన జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 3 ఆప్షన్స్ అనేవి చేంజ్ చేశారనమాట. సో ఆ ఆప్షన్స్ మీరు పెట్టిన ఆప్షన్స్ సేమ్ అయితే మీకు డైరెక్ట్గా 3 మార్క్స్ అనేవి కలిసి వస్తాయి. దీని అడిషన్ దానికి 4 క్వశ్చన్స్కి డిలీట్ చేశారు కాబట్టి సో ఆ మార్క్స్ కూడా మీకు యాడ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ పేపర్ 2. సో పేపర్ 2కు సంబంధించి 30th మార్నింగ్ జరిగిందనమాట. సో ఇందులో కూడా ఆప్షన్స్ చేంజ్ చేసిన ఆప్షన్స్ 3 ఈ ఆప్షన్స్ మీ సేమ్ అయితే ఇక్కడ మీకు 3 మార్కులు కలిసి వస్తాయి. తర్వాత ఒక క్వశ్చన్ డిలీట్ చేశారు కాబట్టి ఈ మార్క్స్ కూడా కలిసి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ పేపర్ 3కి వచ్చేసి 30th ఆఫ్టర్నూన్ జరిగింది. సో ఇందులో కూడా 4 ఆప్షన్స్ అనేవి రివైజ్ చేశారు. సో ఆ ఆప్షన్స్ మీరు పెట్టిన ఆప్షన్స్ కానీ ఓకే అయితే ఇక్కడ 4 మార్క్స్ కలిసి వస్తాయి. తర్వాత 2 మార్క్స్ డైరెక్ట్ యాడ్ చేస్తారనమాట. సో స్టిల్ మీకు ఈ రివైజ్డ్ కీ పైన కూడా మీకు ఇలాంటి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే దీనికి సంబంధించిన ఫార్మాట్ అనేది ఉంటుంది, డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి హాల్ టికెట్ పైన మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ పెట్టి జత చేసి వాళ్ళకి సెండ్ చేయాలన్నమాట. సో ఇది వాళ్ళకి రీచ్ అవ్వాల్సిన టైం వచ్చేసి 26th నవంబర్ లోపు వాళ్ళకి రీచ్ అవ్వాలి. సో అలా రీచ్ అయితే మన అబ్జెక్షన్స్ అనేవి స్వీకరిస్తారనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన రివైజ్డ్ కీ అనేది ఎలా చెక్ చేయాలంటే ఒకసారి చూద్దాము. సో మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో రివైజ్డ్ కీ అనేది ఇచ్చారు చూడండి. సో ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రివైజ్డ్ కీ అని ఉంది కదా, రివైజ్డ్ కీ 19th నవంబర్ 2019. సో దీనికి సంబంధించిన ఇనిషియల్ కీ అనేది మనకు కింద ఉంది, ఒకసారి చూడండి. సో ఇక్కడ జనరల్ స్టడీస్ ఇంకా పేపర్ 2 పేపర్ 3. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఏ చెక్ చేయాలనుకుంటే సో అక్కడ మీరు ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కడ డిలీట్ చేశారు, ఎక్కడ మీకు ఆప్షన్స్ అనేవి చేంజ్ అయ్యాయి అనేది మీకు ఇక్కడ ఇచ్చారనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో గ్రూప్ 2 సర్వీసెస్ రాసిన వాళ్ళందరూ ఈ రివైజ్డ్ కీలో మీరు పెట్టిన ఆప్షన్స్ ఇవి 2 ఒకటేనా ఇంకా అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి రాసిన అభ్యర్థులందరూ. సో మొత్తం మనకు 3 పేపర్స్కి కలిపి 17 మార్కులు అనేవి మనకు కలిసి వస్తాయి అన్నమాట. మీరు పెట్టిన ఆప్షన్స్ కానీ ఓకే అయితే, అంటే ఇక్కడ ఇచ్చిన రివైజ్డ్ కీలో ఇచ్చిన ఆప్షన్స్ మీవి సేమ్ అయితే మీకు 17 మార్కులు డైరెక్ట్గా కలిసి వస్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ ఏబిపిఎస్సి. థ్యాంక్ యూ.